ఎలా ఉండబోతుందండి గొట్టిపాటి రవికుమారు నెక్స్ట్? ఎలా గొట్టిపాటి రవికుమారు ఏదైనా పనితీరు ఏంటంటే అతను ఏంటంటే కాస్త జనాల్లో మైమైకమై తిరుగుతుంటాడు. అంటే పార్టీకి అతీతంగా గెలుస్తా ఉన్నాడు కదా ఇన్ని దఫాలుగా కూడా, నెక్స్ట్ ఎలా ఉండబోతుంది అంటారు? పార్టీలు అంటే అతను ఏంటంటే నేను చెప్పేది ఇక్కడ ఏంటంటే 2009లో అద్దెం మార్టూర్ కాన్స్టిట్యూషన్ రద్దు అయితే బయాలజీలో ఇక్కడికి వచ్చాడు అండి. ఇక్కడికి వచ్చి కాంగ్రెస్ పార్టీ మీద రాజశేఖర రెడ్డి తీసుకొచ్చాడు. ఆడ రద్దయిన మీద ఇక్కడ అయ్యాళ్ళు కాంగ్రెస్ పార్టీలో గెలిచాడు. తర్వాత మళ్ళీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీలోకి వచ్చాడు, ఆడ గెలిచాడు. మళ్ళీ తెలుగుదేశంలోకి చేరాడు, ఆడ గెలిచాడు. ఏంటంటే ఇక్కడ ఏంటంటే అతను ఏంటంటే ఇక్కడ ఓటింగ్లో రెడ్డిస్ వర్గీయుల్ని బాగా మైమైక్యం చేసుకొని జాగ్రత్త పడుతూ వాళ్ళని దగ్గర చేసుకొని శత్రుత్వం చేసుకోకుండా జాగ్రత్త చేసుకుంటాను గెలుపుతున్నాడు. ఆ రెడ్డిస్లో చేంజింగ్ వస్తే అతను కష్టకాలం ఎదురవటం. ఇది జాగ్రత్తగా టికెట్ కరెక్ట్గా మెయింటైన్ చేసుకోగలిగితే ఇది వైసీపీ కాన్స్టిట్యూషన్. కృష్ణ చైతన్య గారు ఎలా ఉండబోతుంది ఆయన మీద పోటీ చేస్తారు? ఎవరైనా ఇది మెయింటైన్ చేసుకునే విధానంలో ఉంది కొద్దిగా మెరుగ్గా. ఆ మెయింటైన్ జాగ్రత్త చేసుకోవాలి. చందాలు వాళ్ళ గ్రామాలలో ఇవన్నీ పడితే వాడిని దానికొచ్చుకొని ఏదేదో చేస్తున్నాడు. పార్టీ వాళ్ళు వదిలి పార్టీ వాళ్ళు లేకపోయినప్పుడు ఇబ్బందికరంగా జరిగింది. ఎందుకంటే గతంలో కూడా గరటయ్య గారు ఓడిపోవడం జరిగింది కదా, ఈసారి కృష్ణ చైతన్య గారికి ఇస్తే గెలుస్తారంటారా? అదే చెబుతుంది. నేను ఇక్కడ చేసుకోవాల్సిన వర్కౌట్ చాలా ఉంది. అసలు పార్టీ వాళ్ళని గుర్తించి పెట్టుకోవాలి. పార్టీ వాళ్ళ దగ్గర అయితే మన బిడ్డ మనకు గొప్ప కానీ ఎవడో దానికి వచ్చిన బిడ్డ మనకు గొప్ప కాదు. ఆడు నాయకుడి వరకే కానీ ఓట్లు వేయరు. కర్ణం బలరాం గారు కానీ వెంకటేష్ గారు కానీ పోటీ చేస్తే రవికుమార్ పైన గెలవచ్చే అవకాశాలు ఉన్నాయంటారా? కర్ణమ్మ గెలిచేది గెలవలేదు చెబుతున్నా నేను. ఒక్కటి మొదటే చెబుతున్నాను చూడు పాయింట్, ఇక్కడ చేసుకున్న వర్కౌట్ కరెక్ట్గా ఉంటే ఇది వైసీపీ గడ్డ. ఎందుకంటావా ఇప్పుడు నువ్వు అడిగావు కరెక్ట్ ప్రశ్న. 2009లో కర్ణం బలరాం పోటీ చేశాడు, ఇక్కడ రవికుమార్ పోటీ చేశాడు. రవికుమారు అసలు ఏమి తెలియదు. ఇక్కడ కర్ణం బలరాం కంచుకోట 78 నుంచి అలాంటి వ్యక్తిని పడగొట్టాడంటే కంచుకోట అయితేనే లేదు. ఇక్కడ ఎవడు తెలుసు రవికుమార్కి? అదే నిదర్శనం. ఇది ఇది వైసీపీ గడ్డ. చేసుకుంటే చేసుకోక అవతలకు పోతుంది. 78 నుంచి నేను రాజకీయం నడుపుతున్నాడు ఇక్కడ అద్దెం కాన్స్టిట్యూషన్లో. బలరాం గారు 2009లో అబ్బా కొడుకు 2018 పడగొట్టాడు. దీన్ని పడగొట్టడానికి ఉంటే ఓట్ బ్యాంక్ లేకపోతే ఎట్ పడగొట్టుకోతా? ఎలా ఉంటుందంటారు రవికుమార్ గారు పనితీరు ఎలా ఉంటుందంటారు? రవికుమార్ గారి పనితీరు రెడ్డిసులో మారిపోతే దెబ్బకు పోతాడు. రెడ్డిసుని మైమాకిం చేసుకుని యువతరోడు మైమాకిం చేసుకోలేకపోతారు. రెడ్డిని క్యాచ్ చేసుకునే విధానాల్లో ఉంది ఇక్కడ కాన్స్టిట్యూషన్ విజయవాడలో గెలుపులు. ఇక్కడ రెడ్డిసులు మాత్రం ఏం జరిగిందంటే పార్లమెంట్కి వచ్చేసేళ్ళకి ఎంపీ కేస్తున్నారు, ఎమ్మెల్యేకి వచ్చేళ్ళకి రవికుమార్ క్రాస్ ఓటింగ్ జరిగి ఆ విధంగా మన నెగ్గలిగాడు. లేకపోతే లేదు, ఎంపీకి మెజారిటీ వచ్చింది అది కాన్స్టిట్యూషన్లో. ఎమ్మెల్యేకి వచ్చిందంటే ఎందుకు తేడా వచ్చింది? ఓటింగ్ లేకపోతే ఎట్టు వచ్చింది? ఎంపీకి ఎందుకు రావాల్సింది? ఎమ్మెల్యేకి రాపాటు అయింది. అదే రెడ్డిసుని జాగ్రత్త ఆయన మెయింటైన్ చేసుకొని వ్యవహారం చేసుకోగలుగుతున్నాడు. బలరాం వర్కీలను కూడా మెయింటైన్ చేసుకున్నాడు గత ఎన్నికల్లో. ఆ బలరాం వర్కీలు కొద్దిగా దూరం అయ్యాడంటే ఇబ్బందికరం ఎదుర్కోవాల్సి కొద్దిగా ఉంటుంది. థ్యాంక్ యూ.